Welcome to ET Entertainment Unlimited. సరిగమపా షోలో ట్రిపుల్ ఆర్ మానియా దోస్తీ సాంగ్ తో సింగర్స్ ట్రాన్స్ లోకి తీసుకెళ్లిపోయారు. ట్రిపుల్ ఆర్ మూవీలో ఐకానిక్ పోజ్ పెట్టి ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఇంతకీ అసలేం జరిగింది? ఈసారి సరిగమపా ఎపిసోడ్ ని ఫుల్ ప్యాక్డ్ గా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. నిమిషం కూడా మిస్ కాకుండా చూసేలా ప్రోగ్రామ్ ని రెడీ చేశారు. ప్రోమోలు చేస్తూ ఉంటే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతోంది. టాలీవుడ్ లో పలువురు ప్రొఫెషనల్ సింగర్స్ ని ఈ వీక్ సరిగమపా టీమ్ స్పెషల్ గా తీసుకొచ్చింది. వాళ్ళని తీసుకురావడమే కాదు, యంగ్ సింగర్స్ తో కలిసి సాంగ్స్ పాడించింది. ఇప్పుడొచ్చిన ఈ ప్రోమోలో వెంకట సుధాంశుతో కలిసి హేమచంద్ర ఫిదా మూవీలో సాంగ్ పాడాడు. ఒరిజినల్ గాను ఈ పాట పాడింది హేమచంద్రనే. దీంతో స్టేజ్ మొత్తం ఫిదా మూవీ వైబ్స్ కనిపించాయి. ఈ పాట కంప్లీట్ అయిన తర్వాత హేమచంద్ర ట్రిపుల్ ఆర్ మూవీలోని దోస్తీ సాంగ్ కూడా పాడి ఎంటర్టైన్ చేశాడు. ఈ పాట తెలుగు వెర్షన్ పాడింది హేమచంద్రనే. అలా సాంగ్ పాడిన తర్వాత చేతులు పట్టుకున్న ఐకానిక్ పోజ్ను స్టేజ్ పై చేసి చూపించారు. హేమచంద్ర శ్రీముఖి దోస్తీ పోజ్లో కనిపించి షోపై ఇంట్రెస్ట్ తెప్పించారు. ఇదిలా ఉండగా సూపర్ స్టార్స్ విత్ సింగర్స్ కాన్సెప్ట్తో ఈ వీక్ ఎపిసోడ్ డిజైన్ చేశారు. హేమచంద్రతో పాటు కరుణ్య, హరిచరణ్, అనురాగ్ కులకర్ణి లాంటి సింగర్స్ వచ్చి యంగ్ సింగర్స్తో కలిసి స్టేజ్ షేర్ చేసుకున్నారు. రొమాంటిక్ మాస్ సాంగ్స్ పాడి ఫుల్గా ఎంటర్టైన్ చేశారు. ఈ పాటలకు జడ్జ్లే కాదు, ఆడియన్స్ కూడా ఫుల్ ఫిదా అవడం గ్యారంటీ అని తెలుస్తోంది. మరి మీలో ఎంతమంది ఈ వారం సరిగమపా ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో పోస్ట్ చేయండి.